हेलो फ्रेंड्स, वेलकम टू डेटर तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 380 पॉइंट्स गेन अई 47,354 दर क्लोज अते, निफ्टी 124 पॉइंट्स गेन अई 13,873 दर क्लोज अव जी। सो मार्केट लो अपडेट्स मालाकने मुझे मार्केट्स रीसेंट टाइम्स नीचे रैली अवतने अंड क्लोज रिकॉर्ड स्थाई क्लोजिंग अन्ट। सो प्रीवियस डेस मार्केट ई लेवल्स क्लोज अवलेदु अंड नि संडे रोज चेसिन वीडियो एफआईएस प्रीवियस वीक्स तो पोलिस्ते रीसेंट वीक्स तक्कुव बयिंग इंडियन इक्विटी मार्केट्स लो चेस्तुन्नारु। सो प्रीवियस वीक्स एफआई डेटा चाला स्ट्रांग गा उंडेदि, बट मीरु गमनिस्ते डैली मनं इदि पोस्ट चेस्तू उंटां कदा टेलीग्राम लो, आ डेटानि मीरु गमनिस्तू वस्ते लास्ट फ्यू डेस नुंचि एफआईएस ओक एक्टिविटी अंत स्ट्रांग अयिते कनिपिंचट्लेदु। मार्केट नि कमिंग डेस लो कूडा स्ट्रांग गा पॉजिटिव गा नेगटिव गा इंपैक्ट चेसे ओक ईवेंट ओक लिस्ट कूडा चाला तक्कुवगाने उंदि, लाइक ब्रेग्जिट रिलेटेड गा ट्रेड डील रिलेटेड गा कूडा मनकु ओक अपडेट वच्चिंदि। ईवन करंट यूएस प्रेसिडेंट डोनाल्ड ट्रंप गारु 900 बिलियन डॉलर्स स्टिमुलस पैकेज मीद कूडा साइन चेयडं जरिगिंदि। सो इवन्नी कूडा पॉजिटिव साइड मन मार्केट्स ने कादु ग्लोबल मार्केट्स नि कूडा तीसुकेल्तुन्नायि फ्रेंड्स। सो करंट उन्न ईफोरिया पॉजिटिव गाने उंदि, ईवन मार्केट्स कूडा दानिकि पॉजिटिव गाने रेस्पॉन्ड अवुतुन्नायि, बट मार्केट लो ए डायरेक्शन अयिना अदि टॉप साइड अयिना लेकपोते डाउन साइड अयिना एदि कूडा पर्मनेंट कादु। सो नेनु चेप्पालनुकुंटुन्नदि ई पॉइंट आफ् टाइम लो स्टॉक मार्केट लो मीरु डब्बुलु पेट्टालनुकुंटे स्टॉक प्राइस की फंडमेंटल्स की मध्यलो एदैना वैल्युएशन गैप मीकु कनिपिस्तुंटे वाटिल्लो मात्रमे इन्वेस्ट्मेंट చేయండి। ఇఫ్ ఇన్ కేస్ మీకు అలాంటివి దొరకకపోతే కమింగ్ డేస్ లో వచ్చే మేజర్ కరెక్షన్స్ లో మాత్రమే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి। ఆర్ ఎల్స్ మీ వ్యూ అనేది సెక్టార్ బేస్డ్ గా ఉందనుకోండి, లైక్ ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా ప్రెజెంట్ పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది బికాస్ ప్రీవియస్ గా యాక్సెంచర్ వాళ్ళు పాజిటివ్ గా రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు, సో దట్ ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా పాజిటివ్ గా రిజల్ట్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ తో ఐటీ కంపెనీస్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనిపిస్తుంది। అండ్ ప్రెజెంట్ కూడా విప్రో వాళ్ళు చేస్తున్న అప్డేట్ అయితే జనవరి 13th న డిసెంబర్ ఎండెడ్ వీళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ ని అలాగే ఇంటర్మ్ డివిడెండ్ ని కూడా ప్రకటిస్తారు అంటున్నారు। అలాగే అదే పాయింట్ ఆఫ్ టైం లో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి, అలాగే కమోడిటీ సెగ్మెంట్ లో కొంత రివైవల్ కనిపిస్తుంది। రీసెంట్ డేస్ లో కమోడిటీస్ ప్రైసెస్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో కొంత హైక్ అవుతున్నాయి కాబట్టి మోస్ట్లీ మెటల్ సెక్టార్ రిలేటెడ్ గా కూడా కొంత పాజిటివ్ యాక్టివిటీ కనిపిస్తుంది కాబట్టి మోస్ట్లీ మెటల్ సెక్టార్ రిలేటెడ్ గానే యాక్టివిటీ కనిపించడానికి పాజిబిలిటీ ఉంది। అలాగే రియల్ ఎస్టేట్, సిమెంట్ కంపెనీస్, ఆటో ఆటో ఎంక్సెలరీస్ వీటి రిలేటెడ్ గా ప్రెసెంట్ అండ్ కమింగ్ డేస్ లో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపించడానికి పాజిబిలిటీ ఉంది। నెక్స్ట్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్। యునైటెడ్ కింగ్డమ్ అలాగే యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా బ్రెగ్జిట్ న్యూస్ అప్డేట్స్ అయితే ప్రీవియస్ గా వింటూ వచ్చాం కదా। సో అలా బ్రెగ్జిట్ తర్వాత ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా వాళ్ళకు ఒప్పందానికి రావడం జరిగిందనమాట। సో బ్రెగ్జిట్ అంటే యూరోపియన్ యూనియన్ లోంచి యూకే వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం, బ్రిటన్ వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం। సో అలా జస్ట్ బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, మీన్స్ వీళ్ళ మధ్యలో జరగాల్సిన ఇంపోర్ట్స్ అలాగే ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకోకుండా అలా జస్ట్ బ్రిటన్ ఎగ్జిట్ అయిపోతే ఇక్కడ కంపెనీస్ మీద అది నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది। సో చాలా డేస్ నుంచి కూడా యూరోపియన్ యూనియన్ అలాగే యునైటెడ్ కింగ్డమ్ మధ్యలో బ్రెగ్జిట్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ టాక్స్ అయితే నడుస్తున్నాయి, దాని రిలేటెడ్ గా అన్సర్టనిటీ రీసెంట్ డేస్ లో అయితే క్లియర్ అయింది। వాళ్ళిద్దరూ కూడా ఇంపోర్ట్స్ అలాగే ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఫ్రీ ట్రేడ్ నైతే అలో చేయడం జరిగిందనమాట। ఇది అక్కడ కంపెనీస్ కి పాజిటివ్ గా ఉంటుంది। సో ఇదే నేను మార్నింగ్ మీకు అప్డేట్ చేస్తూ, టాటా మోటార్స్ కి సంబంధించిన జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ బిజినెస్ కి ఇది పాజిటివ్ గా ఉంటుంది బికాస్ జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ బిజినెస్ చేస్తున్న జియోగ్రఫీస్ లో యూకే, యుఎస్, చైనా ఇవి ఇంపార్టెంట్ రీజియన్స్ అనమాట। సో అక్కడ ఫ్రీ ట్రేడ్ ని వాళ్ళు అలౌ చేశారనేసరికి అది అక్కడ ఉండే కంపెనీస్ లైక్ జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ బిజినెస్ కూడా పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి ఇది టాటా మోటార్స్ రిలేటెడ్ గా మంచిదనమాట। అలాగే మదర్స్ అండ్ సుమి కూడా బికాస్ వీళ్ళు కూడా యూకే బేస్డ్ గా కొంత బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటారు కాబట్టి అది కూడా మదర్స్ అండ్ సుమిని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని మార్నింగ్ 9-7 AM అరౌండ్ అయితే అప్డేట్ అయితే టెలిగ్రామ్ లో ఇవ్వడం జరిగింది। టాటా మోటార్స్ అయితే 5.7% పాజిటివ్ గాను, మదర్స్ అండ్ సుమి ఆల్మోస్ట్ 4% ఇంట్రాడే గెయిన్స్ తో అయితే క్లోజ్ అవడం జరిగింది। నెక్స్ట్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఐఆర్సిఓఎన్ గురించి మాట్లాడుకోవాలి। సిఐఆర్సిఓఎన్ ఇంటర్నేషనల్ అనేది అండర్ ద గవర్నమెంట్ వర్క్ చేస్తుంటుంది అనమాట, మీన్స్ ఈ కంపెనీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రెసెంట్ 89.18% అయితే వాటా ఉంది। సో మీరు ప్రీవియస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ కంపెనీస్ లో అయితే ఎక్కువగా వాటాని హోల్డ్ చేస్తుందో వాటిల్లో ఓఎఫ్ఎస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆఫర్ ఫర్ సేల్, లేటెస్ట్ ఓఎఫ్ఎస్ ఐఆర్సిటీసీ అనమాట। సో ప్రెసెంట్ వస్తున్న అప్డేట్స్ ఏంటంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ లిమిటెడ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదట 15% వాటాని, ఇఫ్ ఇన్ కేస్ డిమాండ్ బాగుంటే ఇంకొక 5% వాటా, టోటల్ 20% వాటాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెల్ చేయాలనుకుంటుందని అండ్ ఆ ఓఎఫ్ఎస్ కి కరెంట్ ప్రైస్ నుంచి 15% డిస్కౌంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎలాగా ప్రెసెంట్ మార్కెట్ లో అయితే అప్డేట్ ఉంది। నెక్స్ట్ 8:30 అరౌండ్ టెలిగ్రామ్ లో పైసాలో డిజిటల్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ చేశాను కదా, సో ఎస్బీఐ లైఫ్ వాళ్ళు పైసాలో డిజిటల్ లో 186 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేశారని, అది ఆల్మోస్ట్ 490 rupees పర్ షేర్ లో అయితే ఆ కంపెనీకి సంబంధించిన వాటాను కొన్నారని ఎలాగా ఒక అప్డేట్ ఉంది కదా। మార్కెట్ ఓపెన్ అవ్వకముందు 8:30 అరౌండ్ అయితే టెలిగ్రామ్ లో అప్డేట్ చేయడం జరిగింది। ఈ రోజు ఓపెనింగ్ చూస్తే ఆల్మోస్ట్ 570 దగ్గర, ఈవెన్ అక్కడి నుంచి కూడా 12-13% దగ్గరగా స్టాక్ ప్రైస్ లో ర్యాలీ కనిపించి 20% అప్పర్ సర్క్యూట్ లో అయితే స్టాక్ ప్రైస్ అయితే క్లోజ్ అవడం జరిగింది। సో ఉన్న అప్డేట్ ని మాట్లాడుకుంటే
ఈ పైసాలో అనే కంపెనీ ఒక ఎన్బిఎఫ్సి. సో వీళ్ళు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి లోన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఈ కంపెనీలో ఎస్బీఐ లైఫ్ వాళ్ళు 38 లాక్ షేర్స్ కొన్నారంటున్నారు. అది కంపెనీ ఈక్విటీ పర్సంటేజ్ తో కంపేర్ చేస్తే 9% వాటా అనమాట. వీళ్ళకి సంబంధించిన డిజిటల్ యూజర్ బేస్ ని యూజ్ చేసుకుని ఎస్బీఐ లైఫ్ వాళ్ళ ఇన్సూరెన్స్ ని అమ్మే ప్రయత్నం చేయడానికి ఛాన్స్ ఉందని. సో ఇది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మేబీ ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా అవ్వచ్చనేలాగా ప్రెసెంట్ అయితే మార్కెట్ లో అప్డేట్ ఉంది. నెక్స్ట్ డిక్సాన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇంట్రోడే సెషన్ లో వచ్చిన అప్డేట్ మాట్లాడుకునే ముందు ఈ కంపెనీ బిజినెస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే, సో వీళ్ళు కన్స్యూమర్ డ్యూరబుల్స్, హోమ్ అప్లయన్సెస్, లైట్నింగ్, అలాగే మొబైల్ ఫోన్స్, వీటి రిలేటెడ్ గా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తూ ఉంటారు. లైక్ వేరొక కంపెనీస్ కావాల్సిన ప్రొడక్ట్స్ ని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. జస్ట్ ప్రొడక్ట్స్ ని తయారు చేయడం మాత్రమే కాదు, వాటి రిలేటెడ్ గా రిపేర్స్ అలాగే రీఫర్బిషింగ్ కూడా వీళ్ళే చేస్తుంటారు. సో ఈ రోజు ఇంట్రోడక్ సెషన్ లో వచ్చిన అప్డేట్ అయితే డిక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు మోటరోలా కంపెనీతో స్మార్ట్ ఫోన్స్ తయారు చేయడానికి ఒక డీల్ ని కుదుర్చుకున్నారనేది అప్డేట్ రావడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైం కే స్టాక్ ప్రైస్ కొంతవరకు ర్యాలీ అయింది. అండ్ ఈవెన్ అక్కడ నుంచి కూడా 2.5% అబోవ్ దగ్గరగా ర్యాలీ అయితే స్టాక్ ప్రైస్ లో కనిపించింది. నెక్స్ట్ డిహెచ్ఎఫ్ఎల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో డిహెచ్ఎఫ్ఎల్ రిలేటెడ్ గా షేర్స్ ని మీరు కొనాలనుకుంటున్నారు, ఏదైనా యాక్టివిటీ తీసుకోవాలనుకుంటున్నా, కొంత జాగ్రత్తగా ఉండండి. బికాస్ కమింగ్ డేస్ లో ఈ కంపెనీ రిలేటెడ్ ఒక రిజల్యూషన్ అయితే పాస్ అవ్వబోతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ రిజల్యూషన్ పాస్ అయితే ప్రీవియస్ గా డిహెచ్ఎఫ్ఎల్ ఎవరైతే షేర్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి నెగిటివ్ గా ఇంపాక్ట్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని అయితే మాట్లాడుకోవడం జరిగింది కదా. సో ఈరోజు ఓపెనింగ్ నుంచి మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 9:40 అరౌండ్ వరకు స్టాక్స్ ని అమ్మాలన్నా కొనాలన్నా, మీన్స్ ఏదైనా ట్రేడ్ చేయాలన్న డిహెచ్ఎఫ్ఎల్లో అవకాశం ఉండేది. బట్ 9:40 నుంచి లోయర్ సర్క్యూట్ ని టచ్ అవడం జరిగింది అనమాట. నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా, డిహెచ్ఎఫ్ఎల్ ఒక బిజినెస్ ని కొనుక్కునేందుకు ఓక్ ట్రీ క్యాపిటల్, పిరమాల్ ఎంటర్ప్రైజెస్, ఆదాని వాళ్ళు అయితే పోటీ పడుతున్నారని. ఇక్కడ పోటీ అంతా కూడా ఓక్ ట్రీ క్యాపిటల్ అలాగే పిరమాల్ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా నడుస్తూ ఉంది. సో ఈ ఓక్ ట్రీ క్యాపిటల్ ఇండియన్ కంపెనీ కాదు, యుఎస్ బేస్డ్. కాబట్టి పిరమాల్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ మార్కెట్ లో ఆల్రెడీ లిస్ట్ అయింది. సో డిహెచ్ఎఫ్ఎల్ బిజినెస్ ని పిరమాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు దక్కించుకోగలిగినట్లయితే అది పిరమాల్ ఎంటర్ప్రైజెస్ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ ని 3-5% వరకు పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని సిటీ వాళ్ళు కూడా ఈ రోజు ఇంట్రోడక్ట్ సెషన్ లో మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటి రిలేటెడ్ గా ఓటింగ్ అనేది ఈ రోజు నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. జనవరి 14 వరకు ఈ ఓటింగ్ కంటిన్యూ అవుతుంది అంటున్నారు. సో మోస్ట్లీ దీని రిలేటెడ్ ఒక ఫైనల్ అప్డేట్ మనకి జనవరి 15 రావడానికి ఛాన్స్ ఉంది. ఎవరికి డిహెచ్ఎఫ్ఎల్ బిజినెస్ వెళ్ళబోతుంది అండ్ అలా తీసుకుంటున్న కంపెనీ, కొత్తగా వస్తున్న మేనేజ్మెంట్ ప్రీవియస్ గా ఉన్న స్టాక్ హోల్డర్స్ కి, ఈక్విటీ హోల్డర్స్ కి ఎలాంటి వే ఇవ్వబోతుంది. మీరు ఆల్రెడీ పిరమాల్ ఎంటర్ప్రైజెస్ లో ఇన్వెస్టర్ గా ఉంటున్నట్లయితే డిహెచ్ఎఫ్ఎల్ రిలేటెడ్ గా జరుగుతున్న రిజల్యూషన్ ప్లాన్స్ ఒక అప్డేట్స్ ని కూడా గమనిస్తూ రండి. నెక్స్ట్ ఎన్డబ్ల్యూఐటీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక బైబ్యాక్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 8:30 అవరం టెలిగ్రామ్ లో మీరు గమనిస్తే ఎన్డబ్ల్యూఐటీ వాళ్ళు 237 crore బైబ్యాక్ ని అప్రూవ్ చేశారని, తద్వారా 98.75 lakh ఈక్విటీ షేర్స్ ని టెండర్ రూట్ ద్వారా ఈ బైబ్యాక్ అనేది జరుగుతుంది అంటున్నారు. సో ఎన్డబ్ల్యూఐటీ బోర్డు 240 rupees పర్ షేర్ లో 237 crore బైబ్యాక్ ని అనౌన్స్ చేసింది అనగానే ఎన్డబ్ల్యూఐటీ లిమిటెడ్ రిలేటెడ్ గా ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ ని 13,770 గా గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 13,950 ఫర్ ది బ్రేక్ అయితే 14,080 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 30,350 అండ్ రెసిస్టెన్స్ 31,240. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్నటి వీడియోని ఎవరైనా ఎండ్ వరకు గమనించినట్లయితే ప్రెజెంట్ నిఫ్టీ 13,750 దగ్గర ఉంది, బట్ 13,700 లెవెల్ దగ్గర చూస్తే, సో హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఓఐ డేటా అక్కడ బిల్డ్ అవుతుంది కాబట్టి 13,700 అబోవ్ సస్టైన్ అవుతున్నంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ ఒక పాజిటివ్ వ్యూని మెయింటైన్ చేయొచ్చు అనుకున్నాం కదా. ఈవెన్ ఇంట్రాడే సెషన్లో కూడా అక్కడ 10 lakh దగ్గరగా ఓఐ డేటా అయితే బిల్డ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఈరోజు 13,700 కంటే కూడా 13,800 దగ్గర 23 lakh ఓఐ డేటా ఇంట్రాడేలో బిల్డ్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఓవరాల్ గా 28 lakh అయితే ఓఐ డేటా అక్కడ కనిపిస్తుంది. ప్రెజెంట్ పుట్ రైటర్స్ 13,800 కంటే నిఫ్టీ డౌన్ సైడ్ కి మూవ్ అవ్వదని స్ట్రాంగ్ గా 13,800 లెవెల్ దగ్గర రైట్ చేస్తున్నారు. కాబట్టి 13,800 మార్కెట్ బ్రేక్ చేయనంత వరకు కూడా మనం మార్కెట్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ వ్యూనే మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ సైడ్ ఎక్కడ ఎక్కువగా ఉందని మీరు గమనిస్తే 14,000 దగ్గర ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ బిల్డ్ అయినంత ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక ఏ ఇతర పుట్ అలాగే కాల్ స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర అయితే బిల్డ్ అవ్వట్లేదు. సో ఓవరాల్గా 14,000 దగ్గర 47 lakh ఓఐ డేట్ అయితే బిల్డ్ అయింది అండ్ ఈవెన్ ఇంట్రాడేలో 7,80,000 దగ్గరగా బిల్డ్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ సైడ్కి ర్యాలీ అయ్యే ప్రయత్నం చేస్తే 14,000 లెవెల్ మార్కెట్ టచ్ చేయొచ్చేమో, బట్ 14,000 లెవెల్ మార్క్ అబోవ్ మార్కెట్ క్లోజ్ అవ్వడం అనేది ఒక బిగ్ ఈవెంట్ అయితే అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ 14,000 లెవెల్ అబోవ్ మార్కెట్ క్లోజ్ అయితే ఈవెన్ ఆ పాయింట్ లో కూడా ఇక్కడ కాల్ రైటర్స్ అన్వైండ్ చేస్తున్నారా లేదంటే ఫర్దర్ గా ఓఐ డేటాను బిల్డ్ చేస్తున్నారా అనేది ఫర్దర్ డైరెక్షన్ రిలేటెడ్ గా మనకు ఒక క్లారిటీ ఇస్తుంది. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చితే వీడియోను లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి గమనించండి. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.